శుక్లాం బరదరం విష్ణుముషేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ యొక్క మూడు నక్షత్రాల పేర్లు చెప్తాను. ఈ యొక్క మూడు నక్షత్రాల్లో మీరు జన్మించినట్టయితే, మరియు నేను కొన్ని తేదీల పేర్లు చెప్తాను, ఆ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే వాస్తవానికి ఏంటంటే, ఈ యొక్క కలియుగంలో పుట్టినటువంటి ధనవంతులుగా మీరు చాలా అదృష్టంగా మారుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క తేదీలలో ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇలా చాలా తక్కువగా పుట్టిన సంఘటనలు ఉంటాయి. అంటే చాలా నూటికో కోటికో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అదృష్టం ఉంటుంది. ఇది నేను కొన్ని మా పూర్వీకులు అందించినటువంటి కొన్ని శాస్త్రాలను అన్వయించుకొని, వాటిలో నేను కొన్ని శాస్త్రాలను పరిగణలోకి తీసుకొని మరియు చెప్పిన విషయమే ఈ యొక్క ఆస్ట్రోన్యూమరాలజీ. మరి దీంట్లో నేను మూడు నక్షత్రాల పేర్లు చెప్తున్నాను. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో కనుక మీరు జన్మించినట్టయితే, మరి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్తు కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరంటే అర్జునుడు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కల్పద్రుడు. అంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ మూడు నక్షత్రాలలో కనుక మీరు జన్మించినట్టయితే, మరియు 1, 10, 19, 28 గుర్తుపెట్టుకోండి, 1, 10, 19, 28 ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే 100% మీరు ఈ కలియుగంలో ఒక ధనవంతులుగా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పుడు జన్మించినప్పుడు బాల్య దశలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఏం తెలియదు. అదేవిధంగా మనకు కొంత దశ అంటే మనం పెరుగుతున్న కొద్దీ మనకు ఆలోచన విధానం, మన చదువు, మన జ్ఞానశక్తి పెరుగుతుంది. అలాగా మీకు 18 సంవత్సరాల వరకు మామూలుగా ఉన్న ఆ 18 సంవత్సరాల నుండి లైఫ్ లాంగ్ కూడా మీ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ నక్షత్రాలలో నుండి ఈ నక్షత్రాలలో పుట్టి, నేను చెప్పినటువంటి 1, 10, 19, 28 తేదీలలో కనుక పుట్టినట్టయితే మీకు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ కృత్తిక నక్షత్రమే కానీ, ఈ యొక్క ఉత్తర నక్షత్రం కానీ, ఉత్తరాషాఢ నక్షత్రమే కానీ, ఈ యొక్క నక్షత్రాలకు అధిదేవుడు రవిగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రవి సంఖ్యలో కనుక మీరు పుట్టినట్టయితే 100% మీరు యోగం అనేది కూడా సిద్ధిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.